నమస్తే అండి, నా పేరు డాక్టర్ లోకేష్ బిరాకైల, కన్సల్టెంట్ ఫిజిషియన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారా హిల్స్. మనం తరచుగా నార్మల్గా ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేసుకుంటుంటాం. సో హెల్త్ చెకప్లో మామూలుగా దాంట్లో ఏంటంటే ఆ ప్యాకేజ్లో మనకి అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అనేది ఉంటుంది. సో చాలామంది అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ రిపోర్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఫ్యాటీ లివర్ అని ఉంటుంది రిపోర్ట్లో. సో ఫ్యాటీ లివర్ అంటే ఏదో పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి చాలామంది టెన్షన్ పడుతుంటారు. సో అసలు ఈరోజు మనము ఫ్యాటీ లివర్ అని ఏంటిదో తెలుసుకుందాము. సో ఏంటంటే నార్మల్ పేషెంట్స్ నార్మల్గా మనం ఏంటంటే ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే తినగానే మనకి బ్లడ్లో గ్లూకోజ్ అనేది వస్తుందన్నమాట. సో బ్లడ్లో గ్లూకోజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్కి పనిచేస్తుంది. సో కంప్లీట్గా ఏంటంటే బాడీ మెటబాలిజం, మనం వాకింగ్ చేసినప్పుడు ఎనర్జీ కోసం మజిల్స్కి గ్లూకోజ్ అవసరం పడుతుంది. సో గ్లూకోజ్ యూటిలైజ్ చేసుకుంటుంది. సో ప్రతి పనికండి, ఇప్పుడు చూడడం కానివ్వండి, శ్వాస తీసుకోవడం కానివ్వండి, మజిల్ యాక్టివిటీ జరగడం కానివ్వండి, ఇలాంటి దేనికంటే దానికి మామూలుగా యాక్టివిటీ అంటే మూమెంట్ ఉన్న ప్రతిదానికి ఏంటంటే ఎనర్జీ కావాలి. సో బాడీ ఆ ఎనర్జీ మొత్తంని ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ ద్వారా ఆ ఎనర్జీ సమకూర్చుకుంటుంది అన్నమాట. సో ఒకవేళ ఏంటంటే చాలామంది ఇప్పుడు షుగర్ లో అయినప్పుడు, షుగర్ లో ఉన్నప్పుడు బాగా నీరసంగా కానీ కళ్ళు తిరిగి పడిపోవడం ఎందుకు జరుగుతుందంటే, సో బాడీకి కావాల్సిన ఎనఫ్ ఎనర్జీ ఉండకపోవడం వల్ల. సో నార్మల్గా షుగర్ స్లో అయినప్పుడు కూడా చల్లని చెమటలు కానివ్వండి, గుండె దడ కానివ్వండి, ఆయాసం కానివ్వండి, సో ఇవన్నీ మనం చూస్తుంటాం, గాబరగాబర ఉండడం కానీ, ఇవంటి ఏంటంటే మనకి బాడీకి అవసరమైన గ్లూకోజ్ లేయడం వల్ల బాడీ సరిగ్గా పనిచేయదు. దాన్ని మనము హైపోగ్లైసీమియా అంటాం, షుగర్ తక్కువ ఉంటే. సో వాటి సింటమ్సే ఇవి అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే నార్మల్గా రెగ్యులర్గా తీసుకునేటప్పుడు మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకున్నప్పుడు, మొదలైన స్నాక్స్ తీసుకున్నప్పుడు బ్లడ్లో షుగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కంటిన్యూస్గా బ్లడ్లో షుగర్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి అన్నమాట. సో బ్లడ్ ఎక్కువ షుగర్స్ని ఏంటంటే మనము మన లివర్ ఏం చేస్తుందంటే షుగర్ ఎక్కువ షుగర్ ఉంటే డిటెక్ట్ చేసి లివర్లో గ్లూకాగాన్ ఫామ్లో స్టోర్ చేసుకుంటుంది. సో చాలా చిన్న ఎనర్జీ ప్యాకెట్ అన్నమాట. సో చాలా గ్లూకోజ్లో ఒకటేసారి ఎక్కువ గ్లూకోజ్లు స్టోర్ చేసుకోలేదు లివర్ కాబట్టి. సో ఆ గ్లూకోజ్ అన్నిటిని కాంపాక్ట్ చేసి దగ్గరగా చేసుకొని చిన్న అంటే ఒక 100 to 500 గ్లూకోజ్ మాలిక్యూల్స్ కలిపి గ్లూకాగాన్ అంటాం. సో చిన్న ఎనర్జీ ప్యాకెట్ లాగా చేసుకొని అది లివర్లో స్టోర్ చేసుకుంటుంది. సో నార్మల్గా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ 2-3 డేస్ అట్లా స్టార్వేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ గ్లూకోజ్లో స్టోర్ అయిన గ్లూకాగాన్ ఏంటంటే మళ్ళీ అది బ్రేక్ డౌన్ అయిపోయి గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి అప్పుడు మనకి బాడీకి ఎమర్జెన్సీ స్టోర్లాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ కాన్సెప్ట్లో ఏంటంటే మనకి ఒకవేళ ఫుడ్ సఫిషియెంట్గా తీసుకొని రెగ్యులర్గా నార్మల్ క్యాలరీస్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు, క్యాలరీస్ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ లివర్ అనేది మనకి గ్లూకోజ్ని గ్లూకోగాన్గా చేసుకొని స్టోర్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఒక లిమిట్ వరకు కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ సడన్గా పర్సన్ రెగ్యులర్గా కాకుండా చాలా ఎక్కువ జంక్ ఫుడ్ తినేసి, లేకపోతే ఎక్కువ క్యాలరీస్ ఫుడ్ అంటే ఎక్కువ చీజ్ బర్గర్ ఇట్లాంటి ఎక్కువ ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ షుగర్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల సో ఎక్కువ గ్లూకోజ్ కొలెస్ట్రాల్గా మారిపోయి ఆ కొలెస్ట్రాల్ ఏంటంటే లివర్లో డిపాజిట్ అయిపోతుంది అన్నమాట. సో ఎక్కువ కొలెస్ట్రాల్, ఎక్సెస్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఏంటంటే లివర్లో డిపాజిట్ అయినప్పుడు మనకి ఫ్యాటీ లివర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ అనేది నార్మల్గా సడన్గా పర్సన్ బరువు ఎక్కువ పెరిగినప్పుడు కానివ్వండి, సడన్గా బరువు ఎక్కువ తగ్గినప్పుడు కానీ, వెయిట్లో ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి బ్లడ్ షుగర్స్లో కానివ్వండి, కొలెస్ట్రాల్ లెవెల్స్లో కానివ్వండి ఫ్లక్చువేషన్స్ మొదలవుతాయి. సో అలా ఫ్లక్చువేషన్స్ మొదలైనప్పుడు ఏంటంటే మన లివర్ అనేది డీటాక్సిఫైయింగ్ ఆర్గన్ అన్నమాట. ఏంటంటే ఏదన్నా పాయిజన్ లాంటిది కానివ్వండి, ఏదన్నా టాక్సిన్స్ లాంటివి కానీ తిన్నప్పుడు డీటాక్స్ చేసేది లివర్ అన్నమాట. లివర్లో నార్మల్గా బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అయ్యి గ్యాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి, సో నార్మల్గా ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు డైజెషన్ కూడా మనకి అందరికీ తెలిసింది. సో బైల్ జ్యూస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో అలానే కొలెస్ట్రాల్ అటెండ్ డిజాల్వ్ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు బైల్ జ్యూసే కాకుండా ప్యాంక్రియాటిక్ జ్యూస్ కూడా, ఏంటంటే ప్యాంక్రియాస్లో అమైలేస్, లైపేస్ ఇవి ఎంజైమ్స్ ఉంటాయి, డైజెషన్ ఎంజైమ్స్. సో అది కాకుండా ప్యాంక్రియాస్ మనకు తెలిసిందే దాంట్లో బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి షుగర్ కంట్రోల్ కూడా హెల్ప్ చేస్తుంది. సో అల్టిమేట్గా డైజెషన్స్కి మామూలుగా నోట్లో సలైవా దగ్గర నుంచి డైజెషన్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత కడుపులో యాసిడ్ సో గ్యాస్ట్రిక్ జ్యూస్తో డైజెషన్ కంటిన్యూ అయ్యి దాంతోపాటు ఎస్పెషల్గా ఫ్యాటీ ఫుడ్స్ ఉన్నప్పుడు బైల్ జ్యూస్ ఇంకా ప్యాంక్రియాటిక్ జ్యూస్ కలిసి మొత్తం డైజెషన్ ప్రాసెస్ అనేది మనకి స్మూత్గా ఈజీగా అయ్యేటట్టు చూసుకుంటాయి అన్నమాట. సో ఈ డైజెషన్ ప్రాసెస్లో ఏంటంటే ఆబ్వియస్లీ ఎక్కువ గ్లూకోజ్, ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది బ్లడ్లో పెరిగినప్పుడు ఇవన్నీ ఏంటంటే బై డిఫాల్ట్ లివర్లో స్టోర్ అవుతుంటాయి. సో లివర్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా హెల్తీ డైట్ తీసుకోకుండా, బ్యాలెన్స్ డైట్ తీసుకోకుండా ఎక్కువ జంక్ ఫుడ్స్, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే ఇప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ కానివ్వండి,
హెచ్డిఎల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్, ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్. సో మెయిన్గా ఏంటంటే డేంజరస్ కొలెస్ట్రాల్ వచ్చేది మనకి ఎల్డిఎల్ అనమాట. ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏంటంటే నార్మల్గా లివర్లో డిపాజిట్ కాకుండా బయట ఏంటంటే బయట వెజల్స్లో డిపాజిట్ అవుతుంది. అంటే ఏంటంటే మనకి గుండె సంబంధించిన నాళంలో కానివ్వండి, మెదడుకి సంబంధించిన బ్లడ్ వెజల్స్లో కానివ్వండి, ఇలా ఫ్యాట్ అనేది పేరుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఫ్యాట్ పేరుకుపోయినప్పుడు ఏంటంటే రక్త నాళాలు క్లోజ్ అవుతాయి. సో క్లోజ్ అయినప్పుడు మళ్ళీ హార్ట్అటాక్ ఛాన్సెస్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ ఛాన్సెస్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య యంగ్ ఏజ్లో చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎస్పెషల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండేసి, సో వాళ్ళు ఖచ్చితంగా డైలీ రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోకుండా, కరెక్ట్గా డైట్ ఫాలో అవ్వకుండా, లేకపోతే అట్లీస్ట్ రెగ్యులర్ వాకింగ్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా నార్మల్గా జిమ్కి వెళ్లకుండా, అట్లీస్ట్ నార్మల్ రెగ్యులర్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ కూడా చేయకుండా ఉండడం వల్ల ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని పెరిగిపోయి మనకి ఈ అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల, డైట్ వల్ల మనకి చాలామందికి చిన్న ఏజ్లోనే హార్ట్అటాక్స్ లాంటివి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా మనము ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. సో ఇట్లాంటి స్టేజెస్లో ఏంటంటే సడన్గా ఉబ్బకాయం, అంటే వెయిట్ చాలా పెరిగిపోవడం, సో హైట్కి తగ్గ వెయిట్ ఉండకుండా ఇంకా చాలా ఎక్కువ, దానికి 2 times 3 times లేకుండా 10 times ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వేరే ఒబేసిటీతో వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దీంట్లోనే మనము గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అనేది చూస్తుంటాము. సో ఇదే ఫ్యాట్ ఎక్కువైనప్పుడు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ కానివ్వండి, సో గ్యాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి మనం చూస్తుంటాము. సో ఆబ్వియస్లీ లావ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే వెయిట్ మొత్తం జాయింట్స్ మీద పడుతుంది, కాబట్టి చిన్న ఏజ్లోనే జాయింట్ పెయిన్స్ కానీ, జాయింట్ ఇష్యూస్ రావడం కానివ్వండి, సో నిద్రపోయినప్పుడు గురిక ఎక్కువ పెట్టడం కానీ, దాంతో ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అంటే గురిక చాలా ఎక్కువ ఉండేసరికి గాలి ఆడక సరిగ్గా నిద్ర పట్టకపోవడం కానివ్వండి, ఇలా ఈ ఒబేసిటీతో పాటు బై డిఫాల్ట్గా మనకు వచ్చేసి ఏంటంటే హైపర్ టెన్షన్. సో బీపీ ప్రాబ్లం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం, ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు. దాంతోపాటు షుగర్ కూడా కంట్రోల్ ఉండకుండా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సో వీటన్నిటిని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో మెటబాలిక్ సిండ్రోమ్ని అవాయిడ్ చేయాలంటే సింపుల్గా మనం ఫైనల్గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఎస్పెషలీ మనం డైట్, ఇప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కోసం కానివ్వండి, డయాబెటీస్ కోసం కానివ్వండి, హైపర్ టెన్షన్ కోసం కానీ, ఫాలో అండ్ సింపుల్ హెల్తీ డైట్ తీసుకోవాలి. సో ఎక్కువ సాల్ట్ తీసుకోవద్దు, ఎక్కువ షుగర్ తీసుకోవద్దు, ఎక్కువ మైదా రిలేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకోవద్దు. సో వైట్ థింగ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. సో దాంతోపాటు జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి, దాంతోపాటు డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్, అట్లీస్ట్ ఏంటంటే వాకింగ్, బ్రిస్క్ వాకింగ్. సో జిమ్కి వెళ్ళి సడన్గా పెద్ద పెద్ద వెయిట్స్ ఎత్తాలని కాదు, సింపుల్గా మనం ఏంటంటే డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక టైం పెట్టుకొని దాంట్లో 1/2 hour కానీ 1 hour కానీ, సో నార్మల్ బ్రిస్క్ వాకింగ్ చేస్తే బాగుంటుంది. సో వీక్లో అట్లీస్ట్ మనము వారంలో అట్లీస్ట్ సాటర్డే సండే ఆఫ్ తీసుకున్న 5 days అనేది డైలీ 1 hour బ్రిస్క్ వాకింగ్ చేస్తే మనము హెల్త్ అనేది హెల్తీగా పెట్టుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసి ప్రోటీన్ డైట్స్, మొలకలు కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివి మీ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ డైట్ అనేది హెల్తీ ఉంటుంది. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ, ఇట్లా మనం అనుకున్నట్టు డైలీ అట్లీస్ట్ 1 hour వాకింగ్ చేస్తే మనము ఖచ్చితంగా మనం హెల్తీగా ఉండే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇదే కాకుండా మనం ఒకవేళ ఫ్యాటీ లివర్ అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్ కానివ్వండి, బయట ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి, జంక్ ఫుడ్స్ కానివ్వండి అవాయిడ్ చేసి, తగిన స్ప్రౌట్స్ తీసుకొని, అవసరమైతే వైటమిన్ ఈ, వైటమిన్ డి, వైటమిన్ సి సప్లిమెంట్స్ తగినట్టు వాడితే డైట్ కూడా మనము డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్ని కలిసి తగిన డైట్ చార్ట్ వాళ్ళ పర్సన్కి తగ్గినట్టు తయారు చేసుకుని అది ఫాలో అయ్యి, సో డైట్ ఇంకా లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ చూసుకుంటే ఖచ్చితంగా మనము బరువు తగ్గడంలో కానివ్వండి, వేరే ఆరోగ్య సమస్యలు కానివ్వండి అరికట్టవచ్చు. సో ఇవన్నీ ఫాలో అయితే బాగుంటుందండి.